ఇక్కడ కూడా బ్రో టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ టికెట్ తీసుకున్నాం అన్నమాట కేవలం 10 రూపీస్ ఫ్రెండ్స్ ఓకే 10 రూపీస్ లోపల అయితే ఇక్కడ మాత్రం యూట్యూబ్ వాళ్ళకి అలవ ఏం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ పట్టుగా కనిపిస్తుంది చేపలు చూస్తే చాలా బాగున్నాయి ఇక్కడ మన లోపల టికెట్లు తీసుకునే అన్నమాట ఒకసారి తెలుసుకుందాం మరి నమస్కారం భయ్య నామ కా ఆప్కా అతిక్ ఖాన్ టికెట్ టికెట్ అందరు క్యా భయ్య ఇది పూరా ఫ్రెండ్స్ లోపల అయితే మనకు మొత్తం ఆల్మోస్ట్ చేపలు ఉన్నాయన్నమాట ఒకసారి చూద్దాం ఏమి చేపలు ఉన్నాయి ఇక్కడ ఏమి ఉన్నాయి అని చూద్దాం మంచిగుంది ఆల్మోస్ట్ మొత్తం బ్లాక్ అనిపిస్తుంది ఆల్మోస్ట్ అయితే చూసుకున్నట్లయితే మనకు ఎన్ని రకాల జాతులు ఉన్నాయి చేపలు ఇక్కడ ఆల్మోస్ట్ ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూడండి వచ్చేసి ఆల్మోస్ట్ టోటల్గా ఫ్రెండ్స్ 16 జాతుల చేపలు ఫ్రెండ్స్ ఉన్నాయి ఒకసారి ఎలా ఉన్నాయని చూద్దాం ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అంటే గ్లాస్ ఫిట్టింగ్తో ఉంది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బంగారం అంట అదేవిధంగా ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చారు మాట్లాడలేదు దీంట్లో ఇటు వీడియో చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మన వాటర్ వచ్చేదాంటే మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ 36 ఆల్మోస్ట్ ఏం జరిగింది 36 రాత్రి జరిగింది ఇన్ని ఉన్నాయి కదా చాలా బాగా కట్టినాయి మొత్తం ఈ పేరు రాజు కూడా జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్నో రకాల ఫ్రెండ్స్ ఎలా అంటే ఎలా ఆల్మోస్ట్ పట్టుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చేపలు చూస్తే ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి లోపల కూడా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి లోపల చూసినట్లయితే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ మనకి కొంచెం లాకేసింది ఫ్రెండ్స్ అది ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ని చేపలు అయినా మొత్తం ఆంధ్రప్రదేశ్ 25, 24, 23 ఆల్మోస్ట్ ఇక్కడ జరిగింది చూసుకున్నట్లయితే మనకి వేరు చెప్తున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ మన ఏఫీస్ అనేది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పేరు ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నీటిలో ఎలా ఆడుతున్నాయో చూసుకున్నట్లయితే చూడండి చేపలు ఈ వేరే వింతగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చేపలు ఫ్రెండ్స్ ఈ సైడ్ చూస్తే మనకు కామెడీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ బాగుంది వచ్చేది ఇక్కడ ఫ్రెండ్స్ 5-6 తాంబేలు ఉన్నాయి చూడచ్చు మనం నీటు ఎట్లా ఉన్నాయి చాలా పెద్ద చేపలు మనం చూసుకుంటే మా బాబు అది మంచి అరకు ఉంది ఒకటి చేపలు మాకు వాళ్ళ చేపలు చనిపోయినట్టు నడుస్తుంది చనిపోలేదు చనిపోయినట్టు నడుస్తుంది వచ్చినప్పుడే అడుగుతుంది సరే కదా ఫ్రెండ్స్ మన ఎన్ని రకాల జాతులు చేపలు ఉన్నాయో ఆల్మోస్ట్ అయితే అక్కడ ఒక ఇల్లు ఎంత అంటే ఒక 500 చేపలు ఉంటాయి తక్కువ చూసినా మాకు టైం లేదు ఇంకా చాలా ఉన్నాయి లోపలికి వెళ్తే
మేము జస్ట్ బయట బార్డర్ వరకు వెళ్ళాం అన్నమాట. ఇంకా లోపలికి పెద్ద పెద్ద ఏదేదో చేపలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మాకు టైం లేదు, మన వాళ్ళు వెళ్ళిపోతారు, రమ్మని రమ్మని ఒకటే ఫోన్ చేస్తారు. అది కార్ దగ్గరికి వెళ్ళున్నారంట. నో ప్రాబ్లం, ఢిల్లీకి వెళ్ళడానికి, ఢిల్లీ ముంబై వెళ్ళడానికి మళ్ళీ టైం సరిపోదు కాబట్టి ఏం చూడకుండా వెళ్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని గోవా వద్దాం అనుకుంటున్నాం. ఈ రూట్లో వస్తే ఒకవేళ ఇది చూస్తాం, లేదంటే ఏం లేదు. ఓకే, ఆల్మోస్ట్ అయితే పార్క్లో ఏమున్నాయో ఆల్మోస్ట్ అయితే షూట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పార్క్ బ్రో, ఏ ఊరు ఇది? ఔరంగాబాద్. ఔరంగాబాద్, ఔరంగాబాద్లో మినిమం 20-30 ఎకరాల వరకు ఉంటుంది ఈ పార్క్ టోటల్. టోటల్ కలిపి చూసుకున్నట్లయితే మనకు విగ్రహాలు లోపల కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం లోపల ఏమున్నాయి అనేది. ప్రజెంట్ అయితే మనకి సింహాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన చెప్పులు బయట విడిచేసి వెళ్ళాలన్నమాట, లేకుంటే రానియాలి లోపల. ఈ బిల్డింగ్ లోపల మొత్తం మన స్వతంత్రం కోసం ఎంతమంది పోరాడాలో ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ సెల్ అయితే అలర్ట్ ఇవ్వలేదు అన్నమాట, అందుకే మనం వీడియో అయితే షూట్ చేయలేదు.